వచ్చేటప్పటికీ మొత్తం మంచం బద్దులన్నీ కాలిపోయినాయండి. పడుకోబెట్టున్న శవం మొత్తం మీద బుర్ర కనపడిందండి. కొట్టేసి పెట్రోల్ వచ్చి అంటించే హీరోయిన్ వచ్చింది. ఈ సంఘటనకి పాల్పడింది సవిత తల్లి తండ్రి. తమ్ముడు ఎవడో ఉన్నాడు, ఆడు కూడా అయ్యి ఉంటాడండి. మా మీ అమ్మాయి చనిపోయిన తర్వాత అన్నాళ్ళు పెళ్లి చేసుకున్నాడండి? రెండు పెళ్ళి 2007 చంపేసాడండి. 3 నెలల్లో మా మీద డాలా వేసేటండి. ఆటో ఆత్మవుతుందనండి. ఇప్పటి నుంచి పిల్లలు మాకు పంపలేదండి. అసలు ఎలాగా తల్లి చనిపోయింది? అక్కడ సహజమైన చావులా కానీ ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిన చావుగా కానీ అనిపించటం లేదు. సహజంగా చనిపోలేదండి. చంపేసి తల మీద కొట్టి ఐరన్ చెక్క పట్టుకుంటే షాక్ పడదని చిన్న పిల్లలకు కూడా తెలుస్తుందండి. దారుణంగా అయితే మనిషి ప్లాన్డ్గా ప్రణాళిక ప్లాన్గా నైట్ ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు అలా సంథింగ్ చేసి తగలబెడితే వెళ్ళి అక్కడ పడుకున్నాడండి. నా మేనగాళ్ళని బాగా చూసుకుంటాడు, పిల్లంటే బాగా ఇష్టమని మేము అనుకున్నామండి. తండ్రి కూడా ఉన్నాడు అనుకున్నాం. ఇక పంపేయమని మా మేనగాళ్ళు పంపేయమని చాలాసార్లు అడిగామండి. నా కూతురు నా బరువు కదా, నేను పెంచుకోలేనా కన్నావని పెంచుకోలేనా అన్నాడు. 3 నెలలు తిరగకుండా మా అక్కని చంపేసి 3 నెలలు తిరగకుండా కోర్టులో ఆస్తికి దావా చేసేటండి. మేము బాధలు ఇంట్లో ఉన్నామని మాకు తెలీదు.